शहर हैदराबाद के पुलिस कमिश्नर एम महेंदर रेड्डी ने चारशंबे के रोज बल्दी ओहदेदारान के हमरा हुसैन सागर ता बालापुर सड़क का मुआयना किया। इस मौके पर पुलिस कमिश्नर महेंदर रेड्डी और जीएचएमसी कमिश्नर जनार्दन रेड्डी ने बालापुर गणेश मंडप में खुसूसी पूजा की। दरी असना पुलिस व बल्दी अहदेदारों ने एक रूट मैप तैयार करते हुए गणेश विसर्जन के लिए इकदाम का जायजा लिया। इस मौके पर पुलिस कमिश्नर ने मीडिया से बात करते हुए गणेश त्यौहार के पेशे नजर किए गए हिफाजती इंतजाम की तफसील बताते हुए कहा कि किसी भी नागहानी सूरत हाल से निमटने के लिए 26,000 पुलिस मुलाजमीन को तैनात किया गया है और सीसीटीवी कैमरों के जरिए जुलूस पर नजर रखी जाएगी। उन्होंने अवाम से दोनों त्यौहार पुरअमन तौर से मनाने की अपील की है। अलावा अजी बल्दी कमिश्नर जनार्दन रेड्डी ने तमाम अहदेदारान से इस विसर्जन जुलूस को कामयाब बनाने और तमाम सहूलियात फराहम करने की हिदायत जारी की। రెడీ ఓకే సార్ ఈ మొత్తం భారతదేశాన్ని యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరినీ విశేషంగా ఆకర్షించేటువంటి ఒక గొప్ప పండుగ అందరూ జరుపుకునేటువంటి పండుగ ఈ సందర్భంగా ఒకటి వినాయక చవితి దాని తర్వాత ప్రొసెషన్ రోజు వినాయక నిమజ్జనం రోజు భారీ ఏర్పాట్లు పోలీసు శాఖ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాటర్ దెన్ జిహెచ్ఎంసీ అన్ని శాఖల సమన్వయంతో ప్రొసెషన్ రూట్లలో ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అట్లాగే జిబ్రిస్ కానీ శానిటేషన్ కానీ ఆ సీవేజ్ ఇష్యూస్ కానీ రోడ్డు ఒకవేళ ఎక్కడైనా పాడై ఉంటే వాటికి కానీ లేకపోతే పైన ఉన్నటువంటి కొమ్మలు కానీ చాలా ప్లేస్లలో ఈ గణేష్ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళే సమయం సందర్భంలో ఈ మొక్కలు అడ్డం వస్తాయి వాటిని ద్వారా ఎవరెవరు ఏ ఏ టైంలో ఎప్పుడెప్పుడు ఇన్స్పెక్షన్ చేశారు ఏ ఏ విషయాలు చెక్ చేశారు అనే విషయాన్ని మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మనము ఇంత పెద్ద ఈవెంట్ 100% మనకి ఒక ఇన్సిడెంట్ ఫ్రీ వాతావరణంలో శాంతియుతంగా జరగాలి అంటే మనకు ఆర్గనైజర్స్ యొక్క ఇన్వాల్వ్మెంటు వారి యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. మండప ఆర్గనైజర్స్ అట్లాగే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు జనరల్ పబ్లిక్ వారందరినీ కూడా దీంట్లో సమ్మిళితం చేయడం ద్వారా ఎక్కడెక్కడ ఏ ఏ చర్యలు తీసుకోవచ్చు ఎక్కడెక్కడ డూస్ అండ్ డోంట్స్ ఏంటి అవన్నీ కూడా లార్జ్ స్కేల్లో మనము ఎడ్యుకేట్ చేసి అన్ని వర్గాల ప్రజల్ని కూడా దీంట్లో మనము ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయనేటువంటి నమ్మకం ఉంది. మనకు ఇదే టైంలో బక్రీద్ ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి బక్రీద్ ఫెస్టివల్కి కూడా కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ఇటు జిహెచ్ఎంసీ మిగతా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పటికే అనేక కోఆర్డినేషన్ మీటింగ్స్ జరిగాయి. తర్వాత ఆ రోజు క్లీన్లీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లక్షలాది బ్యాగ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఆ వేస్టేజ్ని మనము బ్యాగ్స్లో ఫిలప్ చేసి ఇటు వాలంటీర్స్ ఎన్జిఓస్ కమ్యూనిటీస్ అట్లాగే ఎల్డర్స్ రిలీజియస్ హెడ్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా మనము ఒక ప్రశాంత వాతావరణం నెలకొల్పి ఈ రెండు ఫెస్టివల్స్ కూడా ప్రజలందరూ పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేసి సంతోషంగా జరుపుకోవడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. అయితే ఈ కెమెరాల విషయానికి వస్తే మనకి ఇక్కడ బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు అట్లాగే అన్ని రోడ్స్లో కూడా ఉన్నటువంటి కెమెరాలు మనం చూస్తే వేలల్లో ఉన్నవి. ఇవి ఎక్కడికక్కడికి అనుసంధానం అయి పోలీస్ స్టేషన్ లెవెల్లో డివిజన్ లెవెల్లో జోనల్ లెవెల్లో కమిషనరేట్ లెవెల్లో అటు జిహెచ్ఎంసీ ఆఫీస్లో అన్ని చోట్ల కూడా మానిటర్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం రియల్ టైంలో నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా తప్పనిసరిగా శాంతి భద్రతల పరిరక్షణకి అట్లాగే భక్తుల యొక్క కన్వీనియన్స్కి వాళ్ళకి ఎలాంటి నిరాటంకం లేకుండా సుఖశాంతులతోటి ముందుకు వెళ్లే విధంగా ఈ ఫెస్టివల్ తీసుకెళ్లడం జరుగుతుంది.